ఏంటి షణ్ముఖరావు ఆంతర్యం? ఇంతకాలం తర్వాత అతడు ఈ విధంగా మరలా సంబంధాన్ని పునరుద్ధరిస్తూ ఈ ఇంట అడుగెడ్డం, నళినీకాంతుని ఎడల ఆప్యాయతను ప్రదర్శించడం రోహిణికి అనుమానాస్పదంగా, భయోత్పాతంగా పరిణమించింది. సరిగ్గా అదే స్థితిలో ఉన్నాడు కృష్ణస్వామి కూడా. నళినిని గురించి నిశ్చింతగా ఉండగల ఉపాయమో మార్గమో ఒకటే కనిపిస్తోంది నాకు, అంది. సెలవియండి. శిరీష నళినీకాంతుల వివాహం ఎంత త్వరలో జరిగితే అంత మంచిది. మనం ఎవరి గురించి భయపడుతున్నామో అతడికే నళిని అల్లుడైతే అదే నళినికి ఇనప కవచం. ఎటూ ఈ సంబంధం చిన్ననాటినుండి ఇంచుమించు నిశ్చయమైపోయిందే. నిజమేననుకోండి, కృష్ణస్వామి తటపటాయించాడు ఆ పైన మాట్లాడడానికి. ఏంటి ఇటువంటి ప్రతిపాదన? మనంతా మనం చేయరాదు. మన జమీందారు గారిని కోరి రావాలి ఆడపిల్ల తండ్రి. మనం అడిగితే లోకు అవుతాం. నాకు ఆ భయం ఉంది. అయినా షణ్ముఖుని ఆంతరమేమిటో తెలుసుకోకుండా మనం తేలిక పడకూడదు. ఇదొక జట్ల సమస్యగా తయారైంది. విదేశీ పద్ధతులకు, వాతావరణానికి అలవడిన బాబు అభిరుచి అభిప్రాయము ఎలా ఉంటాయోనని మొదట సందేహించాను. కానీ వచ్చినప్పటినుంచి చూస్తున్నాను, సిరంటే చాలా అభిమానంగా ఉన్నాడంటే సరిపోదు, ప్రాణాధికంగా చూసుకుంటున్నాడు. నిజమేననుకోండి, అయినా సమయం చూసుకుని మీరొక్క మాట, బాబుగారి నోటి నుండి అంగీకార పదం తీసుకుంటే తర్వాత విషయం ఆలోచిద్దాం. ఈనాడు నళినీబాబు వంటి యువకులు కోటికొక్కరైనా ఉంటారో లేదో. షణ్ముఖరావు గారు కూడా తెలివి తక్కువ వారు కాదు. ఇంతటి మేనల్లుని వదులుకుంటారని అనుకోను. నాకు అదే ఆశగా ఉంది. మరలా అతడు వచ్చిన తీరు, నళినిని ఆదరించుతున్న వరసా చూస్తుంటే. నాది మరొక మనవి, రేపు మంచిరోజు. బాబుగారికి రికార్డంతా చూపి ఆస్తి వివరాలన్నీ తెలియజెప్పడం మంచిది కదా, అధిక కాలయాపన తగదు. అవును, రేపు ఏ కార్యమూ వేసుకోకుండా ఇంటి వద్ద ఉండమనండి. వ్యర్థక్యం బహు మోసకారి. బాబుగారికి అన్నీ అప్పజెప్పి నా బరువు దింపుకుంటే నా స్వామి భక్తిని నిరూపించుకున్నానని ఆ లోకాన్ని నిశ్చింతగా చెప్పుకోగలను. అటువంటి ఆధర్యపు మాట్లద్దు మేనేజర్ గారు. బాబుకు అన్నీ అలవడే వరకు మీరే మార్గదర్శకులుగా ఉండాలి. నిజంగా మీ రుణం, జగత్ సింగ్ గారి రుణం తీర్చుకోలేంది మాకు. ఈ వంశాంకురాన్ని నిలిపిన పుణ్యం మీది. మీ సాయం లేందే నేనేం చేయగలిగేదాన్ని. ఎంతమాట, తమ అభిమానం అటువంటిది. అంతే, అంతా దైవకృప. కృష్ణస్వామి వెళ్ళిపోయిన తర్వాత కూడా రోహిణికి అతడి మాటలే పదే పదే గుర్తుకు రాసాగాయి. ఎందుకిటువంటి అశుభపు మాటలు, అధైర్య ప్రసంగమూ వచ్చింది మేనేజర్ నోటి నుండి? ఇదేదో వీడ్కోలు సమాగమంలాగా. ఏమిటి కృతజ్ఞత వందనాలు తన నోటి నుండి? భావనాంతర్భాగంలోనికి పోవను మనస్కరించని రోహిణి సౌదోపరిభాగాన కూర్చుంది అన్యమనస్కంగా. అప్పుడే గుర్రపుస్వారి ముగించొచ్చారు అలక, నళిని. నళిని తన అశ్వాన్ని దిగొచ్చేంతలో అలక తానెక్కిన గుర్రాన్ని దిగి దాన్ని ప్రేమగా తడుతూ, మంచి జాతి, ఆహా ఏ నడక ఏమి పరుగు అని మెచ్చుకుంటోంది. మరి నువ్విక్కడ లేవు కదా, ఎవరు స్వారీ చేస్తారు? వీటిని ఇంత మంచి తర్ఫీదులో ఉంచారు అని అడిగింది మళ్ళీ. చిన్నగా నవ్వి జవాబిచ్చాడు నళిని. స్వారీ చేయకపోయినా వాటి పోషణ అలా జరగవలసిందే, చాలా మంచి జాతి. అచ్చా, నేను చాలా అలసిపోయాను, కాంతి రెస్ట్ తీసుకుంటాను, తన గదిలోకి నిష్క్రమించింది అలక. నళిని భవనంలో ప్రవేశించకుండా మరలా బయటికి వెళ్లడం గమనించిన రోహిణి ఆరాగా చూసింది. అతన్ని పైకి పిలిపించి ఏదో మాట్లాడాలని ఆమె వేచి ఉంది. కాని అతడు మరలా ఎక్కడికి వెళుతున్నట్టు? అది సంధ్య చీకట్లు అలుముకుంటున్న సమయమైనా రోహిణి దృష్టి మందగించని కారణాన స్పష్టంగానే చూడగలిగింది. పూదోట్లో ఉన్న ఆ యువతి శిరీష, వారి సంకేత స్థలం అదన్నమాట. చిన్నగా నవ్వుకుంది రోహిణి తనలో తాను. శిరీష ముఖాన్ని రెండు చేతులతో పొదివి పట్టుకుని ఏదో చెప్తున్నాడు నళిని. కొంతసేపటికి నళిని, శిరీషలిద్దరూ పైకొచ్చారు. చీకటి దట్టంగా అలుముకుంది. అదీకాక వారిరువురు మరో లోకంలో ఉన్నారు. అందువల్ల ఒక మూలగా గోడవారగా కూర్చునున్న రోహిణిని ఇద్దరూ గమనించలేదు. శిరీష ఎందుకో కోపగించినట్లుంది. నళిని నచ్చజెబుతున్నాడు తగ్గు స్వరంతో. కొద్ది రోజులుండి వెళ్లిపోయే పిల్ల అలక, పాపం మన ప్రదేశమంతా చూపించి స్నేహంగా ఉండకుండా ఒంటరిగా వదిలేస్తే ఏం బాగుంటుంది? వాళ్ళింటికెళితే నన్నెంత ఘనమైన మర్యాదలతో చూస్తారో తెలుసా? సిరి మాట్లాడలేదు. అదిగో అలా సత్యభామల అలగకు, దగ్గరగా తీసుకుంటూ గోముగా అన్నాడు. పోనీ వెంట తీసుకువెళదామంటే నీకు గుర్రపు స్వారీ రాదాయే, నేనేం చేయను? మరి గంభీరంగా ఉండలేకపోయిన శిరీష పక్కపక్కా నవ్వేసింది. రాకపోతేనేం, నేర్పరాదు? ఆహా, నిరభ్యంతరంగా గుర్రం మీద నా ఒళ్ళో కూర్చునే అభ్యంతరం నీకు లేకుంటే? చి, సిగ్గులేని మాటలు.
అదుగో మాటే సిగ్గు, ఇక నాతో ఎలా తిరుగుతావు ఊళ్ళు అడవులు? ఆమె బుగ్గను సుతారంగా మెలిపెడుతూ అన్నాడు. ఇక ఈ గొడవంతా ఎందుకుగాని సిరి, మనం హాయిగా తిరగొచ్చు, ఎవరి భయమూ లేకుండా. త్వరగా ముహూర్తం పెట్టమని మామయ్యతో చెప్పేసే. ఏ పూదోట్లో, ఏ పొదరింటి మాటున దాగున్నావో, ఏ అంతస్తులో, ఎన్నో గదిలో నక్కి కూర్చున్నావోనని మాటిమాటికి తిరిగి వెతుక్కోలేక చేస్తున్నాను. ఇద్దరూ విరగబడి నవ్వుకుంటుంటే తృప్తిపడిన మనసుతో నిశ్శబ్దంగా నిష్క్రమించింది రోహిణి అక్కడి నుండి. కాని ఆమె నిశ్చింతగా నిద్రించలేకపోయింది. సిరి నలినీల ఈ చనువు ఎంతవరకు పోతుందో, ఏ ప్రమాదాలకు దారితీస్తుందో తెలీదు. త్వరగా వివాహం జరపడం అన్ని విధాలా శ్రేయస్కరం. కాని షణ్ముఖరావును ఎవరిచేత అడిగించాలి? ఎవరిచేత ప్రతిపాదన ఎలా చేయించాలి? తీరా అడిగించాక అతడి సమాధానం ఎలాగుంటుంది? ఆహా, మీ కంసుడు మహాసరసుడే! ఆశ్చర్యము మెచ్చుకోలు కనబరిచింది అలకారాణి షణ్ముఖరావు పార్టీ ఏర్పాట్లను చూసి. కంసుడనే అంటుంది గాని మరో విధంగా మాట్లాడదు అలక షణ్ముఖరావును గురించి. చిరుహాసం చేసి ఊరుకున్నాడు నలిని. అతిథులు చాలామంది వచ్చారు. ప్రముఖ రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, తదితర రంగాల్లోని ప్రముఖులు చాలామంది విచ్చేశారు. వీరంతా ఈ గ్రామపు వారేనా? అలక ఆశ్చర్యం. కాదు, పట్టణాల నుంచి కూడా వచ్చారు. మా మామ పార్లమెంటు మెంబర్ కదా మరి. ఐసి అర్థమైనట్లు తల పంకించింది. ఇదంతా చూసిన వాడెవడైనా సరే మీ మామ నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడని, అందుకే ఇంత గౌరవిస్తున్నాడని అనుకుంటారు కదూ. నిజమే. సరిగ్గా అదే సమయంలో షణ్ముఖరావు నలినీకాంతును, అతడి పక్కనే నడిచొస్తున్న అలకను చూసి, ఆహా, నా మేనల్లుడు కూడా సరసుడేనే, ఎవరో మెరుపు తీగను వెంటేసుకు తిరుగుతున్నాడే అని ఆశ్చర్యపోయాడు. నలినీ వెంట అలకొచ్చిన వైనం ఇంతవరకు ఎవరూ అతడి చెవిన వేయలేదు. కన్నార్పకుండా చూడసాగాడు షణ్ముఖరావు. అప్పుడే పార్టీ హాల్లో ప్రవేశించిన ఇద్దరిని ఫుల్ సూట్లో టీవీగా నడిచొస్తున్న ఆజానుబోహుడు నలినీని చూసిన కొలది షణ్ముఖరావు గుండె అనిర్వచనీయ ఆందోళనతో వేగంగా స్పందించసాగింది. అతిథులంతా ఆరాధనగా చూస్తున్న ఈ నలినీకాంత్ నా మేనలుడు అనే గర్వవీచిక క్షణకాలం అతడి హృదయాన్ని నర్తించిన వెంటనే కర్తవ్యం స్ఫురణకొచ్చి ఆ భావాన్ని మనసు నుండి తుడిచేశాడు. విద్యుల్లతవలే సౌందర్యకాంతులు విరజిమ్ముతున్న అలకారాణి అచట సమావేశమైన అతివులందరికీ అసూయ కారణము, పురుషులకు ఆరాధ్య దేవత అయింది. ఏదో ఆలోచనలో పడిపోయి అలాగే చూస్తూ నిలబడిన షణ్ముఖరావు కృష్ణస్వామి హెచ్చరికతో పరధ్యాసను వదిలి వాస్తవ లోకంలోకొచ్చాడు. జమీందారు గారు వచ్చారు షణ్ముఖరావు గారు. లావా వలె కొతకొతలాడిపోయింది షణ్ముఖరావు అహం. ఇంతకాలంగా నన్ను షణ్ముఖరావు గారు అని పిలుస్తున్నాడు తప్పుడు వెధవ. ఈనాడు కుర్ర సన్యాసిని పట్టుకుని జమీందారు గారు అంటాడా? అది నా ఎదుటే నాతోనే. ఏం పొగరెక్కావురా ముసలినక్క. కృష్ణస్వామి ఉనికిని లెక్క చేయకుండా నలినీకి ఎదురెళ్లి ఆప్యాయంగా ఆహ్వానించి తీసుకొచ్చాడు షణ్ముఖరావు. అతిథులందరికీ పరిచయం చేశాడు. కొంపదీసి అక్కడే యవతనో కట్టుకొచ్చాడేం. అంతస్తు ఎంతదైనా అల్పమైన మాటలు మాట్లాడేవారే అధికం. చూసావా నలుగురు ఎలా అనుకుంటున్నారో. గాయత్రి శిరీష మనసున నెగడు ఎగదోసింది. అందుకే ఆమె ఎవరో కనుక్కోమని నేను నిన్నెంతగా వేధిస్తోంది. అతిథులు అందరి ఎదుట సిగ్గుతో నలినీకాంతుని వైపు కన్నెత్తి చూడ్డానికి జంకుతూ దూరంగా ఉండిపోయిన శిరీష అప్పటికే లోపల కుమిలిపోతోంది. నలినీ పక్కన అతి చనువుగా నిలబడిన అలకను, అద్వితీయమైన ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్న అసమాన ఆధునిక అలంకరణను గమనించి ఇప్పుడు అతిథుల మాటలు, గాయత్రి కవ్వింపు ఆమె ఆంతర్యాగ్నికి ఆజ్యాన్ని జతపరిచాయి. ఏమిటి నలిని, నీకోసమే అయితే అలా మడుగట్టుకుని కూర్చున్నామేమిటి? విస్కీ గ్లాసు స్వయంగా తానే తెచ్చి అందిస్తూ మేనల్లుడు నలినీకాంత్ అని అందరికీ పరిచయం చేశాడు షణ్ముఖరావు. చిన్నగా నవ్వుతూ మృదువుగా తిరస్కరించాడు నలిని. నేను తీసుకోను మామ. ఏంటి? షణ్ముఖరావు మొహంలో ఆశ్చర్యార్థకం వెలిసింది. అంతలోనే గలగలా నవ్వేస్తూ పోనీ బ్రాందీ తీసుకుంటావా అన్నాడు. నేను మత్తు పదార్థాలేమీ కూడా తీసుకోను మామ, ఒక సాఫ్ట్ డ్రింకు చాలు. చాలే, విదేశాల్లో ఇన్నేళ్లుండి దొరబాబాయ్ వచ్చిన నువ్వు నా దగ్గర చెప్పకో ఇలాంటి కబుర్లు, నలిని భుజం తడుతూ అన్నాడు. నా ఎదర తాగడానికి మొహమాట వద్దు. ఈ కాలంలో ఇది లేందే ఎవరుంటున్నారు అసలు? ఇలాంటి వాటికి చిన్న పెద్ద ఏమీ లేదు. కానీ చూడు ఎన్నెన్ని వెరైటీలు తెప్పించానో. ప్రత్యేకంగా అమర్చిన బారువంక గర్వంగా చూస్తూ అన్నాడు. అన్నీ ఫారెన్ ఫారెన్, అసలు స్వదేశీది లేనేలేదు. జానీవాకర్ కింగ్ ఆఫ్ కింగ్స్.
మేనమామ అతిహాసానికి కవ్వింపుకు నళినీకాంత్ గంభీర ముద్ర లేసమాత్రము చెదరలేదు. మీ ఎదుట భయం సంకోచం దేనికి మామ, నాకసలు అలవాట్లేదు. చిత్రంగా ఉందే, నమ్మలేనట్లుగా కొద్ది కనుపాపలు నిలబెట్టి నిలబడిపోయాడు షణ్ముఖరావు. అబ్బే, ఇదేం బావుండలేదు అని 10 నిమిషాలకొకసారి తన అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నాడు. నళిని నుండి ఒక్క చిరుహాసమే జవాబవుతోంది. లక్షల్లో ఎన్నదగిన ఈ సుగుణం తన బావ కలిగి ఉండడం ఎంత ఘనత, ఎంత గర్వకారణం, తానెంత అదృష్టవంతురాలు. శిరీష తనలో తానే మురిసి పరవశమై పరమేశ్వరునికి కృతజ్ఞతా నమస్కారాలు సమర్పిస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నావు సిరి? గాయత్రొచ్చి పక్కన నిలబడి ప్రశ్నించేసరికి శిరీష ఈ లోకంలోకి దిగొచ్చింది. అంతటి సందడిలోనూ ఆ ముగ్ధ ఒంటరిగా ఒక తావున నిలిచిన భావనే ఆరాధనా దృష్టితో చూసుకుంటోంది. అరే, ఏంటంత పరధ్యానం? గాయత్రి నవ్వులో విషం కురిసింది. అలా ఒంటరిగా కూర్చున్నావేం, అవతల అంత కోలాహలంగా ఉంటే అంటూ తాను శిరీష చూస్తున్న దశగా చూపులు ప్రసరించింది. అలకారాణిని ఎవరికో పరిచయం చేస్తూ ఏదేదో చెప్తున్నాడు నళినీకాంత్. అతడి మాటలకు అలక అందంగా నవ్వుతోంది. ఎంత అందమైన జోడీ! గాయత్రి వ్యాఖ్యానమేమిటో ఎవరి గురించో అర్థం కాని శిరీష కనుబొమ్మలు చిట్లించింది. అదే, అలక నళినీకాంతుల జోడీ ఎంత అపురూపంగా ఉంది. అలక ఇంత అందమైన పిల్లగనుకే నళిని అంత పిచ్చగా వెంటేసుకుని తిరుగుతున్నాడు నిర్భయంగా. ఈ ఆశానిపాతాలకు శిరీష మానుపడిపోయి నిలిచింది. అలకారాణి అదృష్టవంతురాలు, స్త్రీలకే మోహం జనించగల రూపసంపద. అలక నళినీల జోడి రంభా నలకుబూరుల జంటలా లేదు? నిర్దాక్షిణ్యంగా శిరీష హృదయంపై సమ్మెట పోట్లు పొడిచి తన దారిన తాను నిష్క్రమించింది గాయత్రి. ఆనంద తరంగితమై కోరికల జలదిలో ఓలలాడుతున్న ప్రేమనౌక పెను తుఫానుకు లోనై తునాతునకలై ఆశాసౌధం భస్మీపట్లం కాగా నిస్త్రాణయ్యే నీరసంగా అక్కడే కూలబడింది శిరీష. అవును, అతడు తన జీవన భాగస్వామిని ఎన్నిక చేసేసుకుని అంత బాహాటంగా తిరుగుతున్నాడు. ఇక తన ఈ పిచ్చి ఆరాధన నిరీక్షణ ఎందుకు? భగవాన్, ఈ కన్య మనసుకు ఇంతకంటే బలమైన గాయం ఏముంటుంది? తమ ఇంట తన తండ్రిస్తున్న విందు అదైనా సంతోషంగా పాల్గొనే అదృష్టం లేదు తనకు. ఎంత నిర్భాగ్యురాలు తను! కుమిలిపోతూ అక్కడే కూర్చున్న శిరీషకు పార్టీ ఎప్పుడు ముగిసింది, అతిథులు ఎప్పుడు నిష్క్రమించింది కూడా తెలీదు. వెళతాం సిరి, నువ్వు కూడా రారాదు మాతో అనంటూ తన గదిలోకొచ్చిన నళినీని అలకను కన్నెత్తి చూడలేకపోయింది. మనసారా మాట్లాడలేకపోయింది. అబ్బా, మరీ ఇంత సిగ్గైతే నీతో కష్టం సుమా. పార్టీ జరిగినంతసేపు ఎక్కడో దాక్కున్నాం, అలకచూడు ఎంత చక్కగా నిర్భయంగా తిరుగుతుందో. ఈ అలకారాణి ప్రశంసతో శిరీష మనసు మరింత బిగుసుకుపోయింది. అవును, అలక అలక ప్రవర్తన బాగుంటాయి. అలక నీలాగే చదువుకున్న నాగరికురాలు కదూ అంటున్న శిరీష కంఠంలోని డద్గుతికను, కనుల్లోని నీటిపొరను గమనించిన నళినీకాంత్ చకితుడవ్వడమేగాక కలవరపడ్డాడు కూడా. ఏంటి సిరి, అలాగున్నావేమిటి? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదన్నట్లు తలాడించింది శిరీష. నవ్వేశాడు మరో విధంగా అర్థం చేసుకున్న నళిని. పార్టీకొచ్చిన నాగరిక యువతలందరినీ చూసి బాధపడుతున్నావన్నమాట. ఏం బాధపడనవసరం లేదు, నాకు నువ్విలాగే బాగున్నావు. కావాలంటే నేనే నేర్పుతాలే నీకు చదువు. ఏంటో అర్థం కాని అలక నళిని శిరీషలిరువురిని మార్చి మార్చి చూడసాగింది. ఏంటి, వెళ్ళిపోతున్నారా? ఈరోజు భోజనం ఇక్కడే చేయాలి నళినీబాబు మీరు అంటూ ఒకవైపు నుండి గాయత్రి. ఇదేమిటి నళిని, పార్టీయేగా అయింది, ఇంకా తరువాయంతా ఉండే ఉంది, నువ్వప్పుడే వెళ్ళడమేమిటి అంటూ మరోవైపు నుండి షణ్ముఖరావు ఆత్రంగా వచ్చారు. ఇంకేమిటి? నళినికి అర్థం కాలేదు. పార్టీకేగా పిలిచారు? గాయత్రి అందుకుంది. పరాయవారు కాదుగా నళినీబాబు మీరు. పార్టీ అవగానే వెళ్ళిపోవడానికి ఇక్కడ భోంచేసి వెళ్ళాలి. ఇంకేమీ అర్థం కాకపోయినా భోజనం అన్న పదం గ్రహించగలిగిన అలక ఎవరూ చూడకుండా అతడి భుజం గిల్లింది. ఏంటన్నట్లు చూశాడు నళిని. హమ్ దూసరోంకా ఘర్మే కానా మన్నా హై, పితాజీకా బాత్ యాద్ నహీ హైక్యా. తమ భాష ఎవరికీ అర్థం కాదనుకుని స్వేచ్ఛగా హిందీ మాట్లాడింది అలక. కానీ పార్లమెంటు మెంబరై 4 ఊళ్ళో తిరగనేర్చిన షణ్ముఖరావు హిందీ అర్థం చేసుకోగలడని ఆమెకు తెలీదు. గట్టిపిండానివేనే నువ్వు అని లోలోన తిట్టుకున్న పైకి ఏమీ అర్థం కానట్లే పెట్టాడు ముఖం. రాత్రికి మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, మనకు చాలా ముఖ్యులైన 80 నలుగురొస్తారంతే, అన్నీ అయితే కానీ ఎలా వెళతావు అన్నాడు ప్రకాశంగా. లేదు మామ, నాకు చాలా పనుంది, అమ్మ నా కోసం ఎదురుచూస్తుంటారు. అదీకాక ఈ నృత్యాలు వగేరా నాకంత ఆసక్తికరం కాదు, వెళ్ళాలి నేను.
అవును నళినీబాబు, మనం వెళ్లాలిక, చాలా ఆలస్యమైంది సంకేతంగా అన్నాడు కృష్ణస్వామి లోనుకొచ్చి. అతడి వంక అసహాయ క్రోధంతో గురువుగా చూశాడు షణ్ముఖం. పర్వాలేదులే నళిని, కృష్ణస్వామి వెళ్లి చెప్తాడుగా మీ అమ్మతో, నువ్వుండిపో అన్నాడు కృష్ణస్వామిని ఏమాత్రం ఖాతరు చేయకుండా. నీకోసం నేనింతెంత ప్రయత్నాలు చేస్తుంటే, నిరుత్సాహం ప్రకటిస్తూ అర్ధోక్తిలో ఆపేశాడు. నళినీకాంత్ వదనంలో సందిగ్ధతను గమనించాడు కృష్ణస్వామి. ఆ సందిగ్ధతకు కారణం కూడా అతడికి తెలుసు. షణ్ముఖరావు వగలు కాదు, శిరీష ఎడల అనురాగం. అందుకే చటుక్కుననేశాడు. సరే నళినీబాబు, ఉండాలనుంటే ఉండండి, కలిసే వెళదాం అంటూ మరలా హాల్లోనికి పోయి కూర్చున్నాడు. షణ్ముఖరావు లోలోన పళ్ళు నూరుకుంటూ తల తాటిస్తూ వెళ్ళిపోయాడు. ఉంటున్నాడా నళిని భోజనానికి? రహస్యంగా గాయత్రి అడిగింది లోపల గదిలోకి పిలిచి షణ్ముఖరావును. తినడిక్కడ, అక్కసు ఉలికించాడు. వాడు ఆ ముసలనకున్నాడుగా అంగరక్షకుడిగా, అదొకతే ఎవతో వగలాడుంది వెంట. అంతలో స్వరం మార్చేసి ఆరాగా అడిగాడు, గాయత్రి ఆ పిల్లెవరు? అప్సరసలను తలదంతున్నట్టుందే. గుంబనంగా నవ్వి తమాషాగా కనులు తిప్పింది గాయత్రి. ఏమో ఆ దేశం నుండే వచ్చిందట వెంట, పెళ్లి చేసుకుంటాడేమో, మేనమామ పోలికలు మరి, అప్సరసలే కావాలి. ఆఖరి వాక్యాలు షణ్ముఖరావు వినలేదు, ఆలోచనలో పడ్డాడు. నళినీని 1000 కళ్లతో పహారా కాస్తున్న ఆ పిల్లెవరు? పితాజీ తినవద్దన్నాడు అని హెచ్చరిస్తోంది. ఆ అయితే ఆ జగత్సింగు కూతురన్నమాట. షణ్ముఖరావు గాయత్రి ఎంత బలవంతం చేసినా నళినీ భోజనం చేయలేదు, ఆకలేదని తప్పించుకున్నాడు. షణ్ముఖరావు చెప్పిందానికంటే ఎక్కువ మంది అతిథులే వచ్చారు రాత్రి నృత్య ప్రదర్శన చూడ్డానికి. మరలా విస్కీ బ్రాందీలు ప్రవహించడం ప్రారంభించాయి. అరే నళినీబాబు, విదేశాల్లో ఇంతకాలముండి దొరబాబులే వచ్చారు, మద్యం తాకనైనా తాకపోవడం ఆశ్చర్యమేనే అంటూ మరలా ఒక్కొక్కరు ఆశ్చర్యం ప్రదర్శించడం కూడా మొదలైంది. నళినీకాంత్ సమాధానాల్లో అసలు విసుగుదల కనిపింపనీయలేదు, పెదవులపై చిరునవ్వును తొణకనీయలేదు. నాట్యకత్తులు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా రెప్పింపబడ్డారని షణ్ముఖరావు అన్నాడు. కానీ ఆ చౌకబారు నాట్యాలను నళిని ఆనందించలేకుండా ఉన్నాడని కృష్ణస్వామి గ్రహించాడు. వృద్ధుడైన అతడికి మరింత కష్టంగా ఉంది ఆ పిచ్చిగంతులు, ఆ సీతాకొక చిలుకలను చూడ్డానికి. అక్కడ ఓ గొప్ప గొప్ప క్యాబరే నృత్యాలు చూసిన నళినీబాబుకు అవేమాంతాయిలేండి, షణ్ముఖరావుతో భుజాలు రాచుకుంటూ కూర్చున్న ఓ పెద్ద మనిషి అన్నాడు. అందుకు అందరూ ఆత్రంగా నళిని వంక చూశారు. చిరునవ్వుతో మెల్లని స్వరానన్నాడు నళిని, ఎవరైనా ఎప్పుడైనా బలవంతంగా తీసుకువెళితే తప్ప ఇటువంటి వాటిపై నాకంత ఆసక్తి లేదండి. వినడమే కానీ నేనెప్పుడూ క్యాబరేలు చూడలేదు, అక్కడ నాకంత టైం కూడా లేదు. అందరూ నోళ్లు ఆవళించారు. అవును, చదువు ఆటలు అంతే, నాకిటువంటి సరదా లేవు అంటూనే చటుక్కున లేచి నిలబడ్డాడు. వెళతాను మరి, కొంచెం పనుంది. అరే అప్పుడే, షణ్ముఖరావు సంకేతాన్ని అనుసరించి ఒక యువకుడు గబగబా వచ్చి చొరవగా నళిని భుజంపై చేయివేసి, నళినీబాబు ఒక మాట అన్నాడు అందరికీ 4 అడుగులు దూరంగా నడిపిస్తూ. చెప్పండి సరసంగా అన్నాడు నళినీకాంత్. పార్టీలో చాలా హడావిడిగా బాధ్యతగా తిరుగుతున్న ఆ యువకుడెవరో నళినికి తెలియదు, కానీ అతడు షణ్ముఖరావుకు చాలా ఆంతరంగికుడని మాత్రం గ్రహించాడు. సిగరెట్ ఆఫర్ చేశాడతను. నో థ్యాంక్స్ నళినీబాబు, ఈనాటి సమాజంలో ముందుకు రావాలంటే, అందరిచేత గుర్తింపబడాలంటే విడియం ఎంతమాత్రమూ పనికిరాదు, అవునంటారా? అఫ్కోర్స్. నళిని తన మాటలను ఆమోదించినట్లుగా అనుకున్న అతడు ఇంకా ఉత్సాహంగా మాట్లాడసాగాడు. పెద్ద చిన్న తారతమ్యాలు చూసుకుంటూ చిన్నవాళ్లం బెదిరిపోతూ కూర్చునే రోజులు కావివి. గడిచిన క్షణం మరి రాదు, యవ్వనం కలకాలం ఉండేది కాదు, పారిపోతుంది. వీ హ్యావ్ టు ఎంజాయ్ లైఫ్. ధర్మగర్భంగా ఉన్న ఆ మాటల సారాంశాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ అప్రయత్నంగా దృష్టిని నాట్యవేదికపైకి ప్రసరించాడు నళినీకాంత్. ఒక జావళికి అభినయం చేస్తున్న నర్తకీత్రయం వికృతమైన విరుపులతో శరీర ప్రదర్శన కావిస్తూ విరహవేదనను వ్యక్తీకరిస్తున్నారు. చూస్తున్న ముసలి గెద్దలు మదిరతో మత్తెక్కున్నారేమో, వహ్వా వన్స్ మోర్ అంటూ వికవకలాడుతున్నారు. వీళ్లు మదిరపానం చేస్తున్నారా, మదిరతో స్నానం చేస్తున్నారా ఆలోచిస్తున్నాడు. ఆంతరాంతరాల్లో అతిగా అసహించుకుంటున్న నళిని, ఈ మదవతుల వెకిలిగంతులు నృత్యమా? పరధ్యానంలో పడిన నళిని చూపులను ఆ యువకుడు మరో విధంగా అర్థం చేసుకుని తృప్తిగా శ్వాస విడుస్తూ దూరం నుండి తమవైపే ఒక కన్నువేసుంచిన షణ్ముఖరావుకు సంతోషంగా కన్నుగీటాడు. షణ్ముఖం సంతోషంగా తల పంకించాడు. కొద్ది దూరంలోనే నిలబడి అంతా జాగ్రత్తగా గమనిస్తున్న కృష్ణస్వామికి ఈ సంకేత భాష ఏమిటో అర్థం కాక తెగమక పడసాగాడు.
చెప్పండి నళినిబాబు, అందులో ఎవరు మీకు నచ్చారు? ఆ మధ్యనున్న పిల్ల మరీ అట్రాక్టివ్గా ఉంది కదూ. పరధ్యానంలో కొట్టుకుపోతున్న నళిని ఈ వాచాలత విని అదిరిపడుతూ చూశాడు అతన్ని యగాదిగా. సిగరెట్టు పూర్తి కాకుండానే విసిరేసి మరొకటి స్టైల్గా వెలిగిస్తూ అతడు అర్ధయుక్తంగా నవ్వుతూ అన్నాడు, ముసలాళ్ళకెందుకు ఇటువంటి పార్టీలు? అఫ్కోర్స్ ముసలాడైనా రసికత్వం ఉండాలి, అప్పుడే రాణింపు పురుషులకి. ఆ కృష్ణస్వామిని పంపించేయండి. సెలెక్ట్ యాజ్ మెనీ గర్ల్స్ యాజ్ యు లైక్ అండ్ ఎంజాయ్, మేక్ దిస్ ఏ స్వీట్ నైట్ యువర్ సెల్ఫ్. ఆ వదరుబోతు వాగుడు పూర్తి కాకుండానే వాగ్బంధన జరిగింది బలమైన నళినీకాంతి చెంపపెట్టుతో. ఇలా జరగవచ్చునని ఊహించనైనా ఊహించినందున అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతులై శిలాప్రతిమల వలె నిలబడి చూడసాగారు. చెంపదెబ్బ రుచి చూసిన యువకుడు మరీ హతాశుడైనట్లుగా మాటలుడిగి చేష్టలు దక్కి గుడ్లు నిలబెట్టి చూస్తుండగా, బీన్ యువర్ లిమిట్స్ స్టూపిడ్ అంటూ చకచకా నడిచిపోయాడు నళినీకాంత్. హాలును వదలబోతూ ద్వారం వద్ద ఒక క్షణమాగి షణ్ముఖరావు వంక చూస్తూ సారీ మామ, గుడ్ నైట్ అనేసి వడివడిగా వెళ్లిపోయాడు. కుపితుడైన అతడు భవనాంతర్భాగంలోకి వెళ్లి శిరీష గాయత్రుల వద్ద సెలవు తీసుకోవాలనే మర్యాదను కూడా పాటించలేకపోయాడు. అలకను పిలుచుకురండి, శిరీష దగ్గర కూర్చున్నట్లుంది అన్నాడు కృష్ణస్వామితో. 5 నిమిషాల్లో అలకారానొచ్చి కారులో నళిని పక్కన కూర్చుంది. తీక్షణంగా గంభీరంగా ఉన్న నళినికి తెలీదు భవనం పై అంతస్తులో నిలబడి శిరీష కుమారి తన ఒక్క ప్రేమ వీక్షణం కొరకు ఆశగా చూస్తోందని, ఆశ సఫలం కాక ఆ నేత్రాలు సజలమయ్యాయని. ఆ యువకుడెవరు నళినిబాబు? నెమ్మదిగా ప్రశ్నించాడు కృష్ణస్వామి దారిలో. కనులు మూసుకుని వెనకకు జేరబడిన నళిని కళ్ళు విప్పకుండానే అన్నాడు, ఎవడో మామకు చెంచగాడనుకుంటాను, చూడగా నా అలవాట్లేమిటో పరీక్షించడానికే మామ ఈ పార్టీ ఏర్పాటు చేశారనిపిస్తోంది. మరేమీ వివరాలు అడిగే సాహసం లేకపోయింది కృష్ణస్వామికి. అక్కడ షణ్ముఖరావు బృందం కూడా అదే సమస్యపై తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏమిటి ఈ నళిని, ఉక్కు మనిషిల చలనము చపలత్వమే లేవే. గాయత్రి చెవికి కూడా చేరింది ఈ వార్త. అయితే ఎంత కవించినా నళిని చేత తాగించలేకపోయారన్నమాట అంది ఎగతాళిగా. అవును, పార్టీలో అందరికీ దూరంగా ఉండేవాడిని, సుర సుదతి వ్యసనాలు లేనివాణ్ణి పడగొట్టడం సులభం కాదు అన్నాడు షణ్ముఖం మొద్దు నాలికతో మొత్తుగా ఉరిగిపోతూ. అవును కష్టమే, ఈ కష్టాల్లోనే నువ్వు కాలిపోవాలి, నా కష్టాల కక్షలో నువ్వు నీ విలాస జీవితం నుసైపోవాలి అక్కసుగా అనుకుంది గాయత్రి. భోజనం వడ్డిస్తూ పార్టీ ఎలా జరిగింది అని అడిగిన రోహిణితో బాగానే అన్నాడు నళినీకాంత్ ముక్తసరిగా. శశి రాలేదేం నీతో, వెంట తీసుకొస్తావనుకున్నాను. రాలేదు. ఏమిటా పరధ్యానం? రోహిణి మనసున్న శంక. అదే పొద్దుపోయింది కదా బాగా, సర్దుకున్నాడు నళినీకాంత్. రోహిణి మూర్ఖురాలేమీ కాదు, యథార్థమేమిటో గ్రహించలేకున్నా అక్కడ ఏదో అప్రియత జరిగిందనే సంగతి మాత్రం ఊహించగలిగింది నళిని ముఖ కవళికలను బట్టి. మీ మామ పద్ధతులు అలవాట్లు నీకు నచ్చవులే అంది గంభీర హాసంతో. బుద్ధిపూర్వకంగానే శ్రీనాథుడు నళినిని తప్పించు తిరుగుతున్నాడు, అందుకే పార్టీ నాడు అతడు ఏదో పని కల్పించుకుని గ్రామాంతరం ఏగాడు. కానీ వచ్చిన తర్వాత పార్టీ విశేషాలు అతడి చెవిన చేరకపోలేదు. అయితే నళిని చిన్నతనంలో వలనే పొగరుమూతలా ఉన్నాడన్నమాట. ఇటువంటి వాడు షణ్ముఖరావు గారికి ఎలా నచ్చుతాడు? శ్రీనాథుని మనసు ఈ ఆలోచనతో సంతోషమైంది. కానీ శిరీష మాత్రం నళినికాంత్ వచ్చిన తర్వాత నా ముఖం చూడడమే మానుకున్నది. సన్నని బాధరేగి అంతలోనే రగులు కొన ప్రారంభించింది అతడి హృదయం. ఈరోజు శిరీష ఇక్కడే ఉంది, ఏమైనా మాట్లాడతాను కొంతసేపు ఆమెతో. ఏ వంకతో శిరీష గదిలోకి వెళ్లాలో, ఏ విధంగా ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటూ అనేక ఆశలతో ఆమె గదులవైపుగా నడిచిన శ్రీనాథుని ఆశలు కోరికలు అధపతనమయ్యాయి. హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎదురుగా నడిచొస్తున్న నళిని శిరీషలను చూసి, ఈ గరళాపానం చేయగల శక్తి అతడికి లేదు, కాని వెనుతిరిగి వెళ్లిపోగలంత వ్యవధి కూడా లేదు. నళినీకాంత్ శ్రీనాథుడిని చూడనే చూశాడు. హలో శ్రీనాథ్, ఎలాగున్నావు? నిండుగా నవ్వుతూ మనసారా పలకరిస్తూ దగ్గరగా వచ్చి కరచాలనం చేస్తున్న నళినిని చూసి శ్రీనాథుడు తడబడి మాటలకు తడుముకోసాగాడు. నళినీకాంతిని చేతిలో ఉన్న అతడి చెయ్యి వణకసాగింది. శరీరం ముచ్చెమట్లు పోస్తుండగా, బాగానే ఉన్నాను, మీరు? అనగలిగాడు అతి ప్రయత్నం మీద. సమాధానంగా నళిని గంభీర చిరుహాసంతో దర్పంగా తలపంకించి ఓకే అంటూ సాగిపోయాడు. తటిల్లతను తిలకించిన కనులు మిరుమిట్లు గొలిపినట్లుగా
అనిర్వచనీయమైన అలజడితో కూడిన అతీతానుభూతికి లోనైన శ్రీనాథుడు తేరుకొని చెమటలు చేతురుమాలతో అద్దుకుంటూ చూసేలోగా శిరీష నలినీకాంతులు ఆ పొడుగాటి వరండ చివరి వరకు నడిచిపోయారు. ఏదో జ్ఞప్తికొచ్చినట్లుగా శిరీష అక్కడ ఆగి వెనకకు చూస్తూ అన్నట్లు, శ్రీనాథ్, నీ దగ్గర తీసుకున్న పుస్తకాలు నేను చదవడానికి టైం లేదు, గాయత్రకకిచ్చాను, తీసుకో. ఈరోజు రేపు నేనిక్కడికి వచ్చేందుకు వీలుండదు, అంచేత నాన్నగారి పనులు నువ్వే చూడాలి, చకచకా చెప్పేసి చరచరా నడిచిపోయింది. శిరీష తన ఎప్పటి సహజ ధోరణిలో సహజంగా సరళంగానే చెప్పినప్పటికీ వికలమనస్కుడై ఉన్న శ్రీనాథునికి ఆమె ధోరణి ఏదో ఆజ్ఞాపూర్వకంగా అనిపించి న్యూనతాభావం కలిగి కెంచపడ్డాడు. నలినీకాంత్ తననసలు కన్నెత్తి చూడను కూడా చూడ్డని శ్రీనాథుడు అనుకున్నాడు. కాని అతడి ఊహకు భిన్నంగా నలిని అతి మర్యాదగా పలకరించాడు. అంతలోనే అతి హుందాగా నిష్క్రమించాడు. అది ఒక పలకరింపేనా? కుంగిపోయిన మనసు ఒంటరితనాన్ని భరించలేకపోయింది. అందుకే గాయత్రితో మాట్లాడాలనిపించింది అతడికి. శ్రీనాథునికి గాయత్రి ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా ఉదయము రాత్రి భోజన సమయాల్లో మినహా శ్రీనాథుడు గాయత్రి వద్దకు వెళ్ళడు. గాయత్రితోగాని శిరీషతోగాని ఏదైనా అవసరముండి మాట్లాడవలసిన పనుంటే ముందుగా కబురంపి అనుమతి తీసుకున్న తర్వాతనే వెళతాడు లోపలి గదుల్లోకి. కానీ ఈరోజు వికల మనస్కుడైన అతడు ఆ ఇంటి పద్ధతిని విస్మరించాడు. అక్కగారెక్కడా అని అడిగిన అతడికి పరిచారకుల నుండి మూగచూపులే కాని సమాధానం రాలేదు. అయితే ఆ విషయాన్ని అతడేమీ ప్రత్యేకంగా భావించలేదా క్షణంలో. ఒంటరితనాన్ని భరించలేక తేలిగ్గా ఉండనిచ్చగించిన శ్రీనాథుడు ఏమైనా పనున్నదేమో అడగడానికి షణ్ముఖరావు కొరకు చూశాడు. అతడు బయటెక్కడా కనిపించలేదు, ఆఫీసు గదిలోనూ లేడు. అరే, ఏమైనా అనారోగ్యంగా ఉన్నారా? చూడ్డానికి షణ్ముఖరావు పడకగది వైపుగా నడిచిన శ్రీనాథుని పాదాలు ద్వారంచెంతనే అతుక్కుపోయాయి లోపల నుండి వినవస్తున్న మాటలకు. ఆయనతో మాట్లాడుతున్న ఆ స్త్రీ గొంతు ఎవరిది? అక్కది కాదు? శ్రద్ధగా వినసాగాడు. నలినికాంత్ వచ్చాడు, వెంట వెళ్ళిపోయింది శిరీష, అంటోంది గాయత్రి. ఎందుకో షణ్ముఖరావు ఆరా? పట్నం వెళుతున్నారట, బజారుకు సినిమా కూడా చూస్తారట, 2 రోజుల వరకు రారట. మంచిది. ఏంటి మంచిది? గాయత్రి స్వరం కటువుగా ఉంది. ఇంకేమీ వినలేని శ్రీనాథ్ ఎవరో తరుముకొచ్చినట్లుగా నడిచిపోయి తన గదిలో సయ్యపై పడ్డాడు. 4 రోజుల నాడు నేనడిగితే పట్నం రమ్మని రానని ఖండితంగా చెప్పిన శిరీష ఈనాడు నలినీకాంత్ వెంట బజారుకు సినిమాకు బయలుదేరిందా? అనగా నలినీకాంత్పై ఇష్టము, నాపై అయిష్టమునా? నిరాశ నిస్పృహలు పెనవేసుకున్నాయి శ్రీనాథుని హృదయాన. అతడిని నిస్తేజుణ్ణి కావిస్తూ శిరీష కుమారి పట్ల అతడిలో అదివారలో ప్రేమానురాగాలున్నప్పటికీ అవి నిద్రాణంగా పడున్నాయి. కాని నలినీకాంతుని ఆగమనంలో తనకాతడు పోటీ వచ్చినట్లుగా, తన నిధి నిక్షేపాలు గెద్దవలే తన్నుకుపోతున్నట్లుగా భావించుకుని బాధపడసాగాడు. ఉద్విగ్నత కొంత అణిగిన పిమ్మట అతడి మెదడును మరో యోచన పురుగువలే తొలిచివేయసాగింది. అక్క షణ్ముఖరావు గారి గదిలోనికి వెళ్లి అంత సన్నిహితంగా మాట్లాడుతున్నదేమిటి? నాకు తెలిసినంతవరకు అక్క సాధారణంగా ఆయన ఎదుట నిలబడిన కూడా నిలబడదే. సాయం సమయం భవనం వెనక అంగణంలో వేపచెట్టు కింద గాయత్రి ఒంటరిగా ఆసీంరాలే దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉంది. ఇప్పటికి శిరీష 3 రోజులుగా మేనత్త ఇంటి వద్దనే ఉంటోంది. ప్రతి ఉదయము రాత్రి శ్రీనాథుడు భోజన వేళల్లో శిరీషొచ్చిందా అని ఆరాగా అడుగుతున్నాడు. వ్యతిరేక సమాధానం వింటున్న అతడి వదనంలో నిరాశ స్పష్టంగా కానవస్తోంది. ఏంటో చాలా మార్పు కనిపిస్తోంది శ్రీనాథుల్లో. ఈ షణ్ముఖరావు ఆంతరమేమిటో అసలు అవగాహన కాకుండా ఉన్నదే. నలినీ ఎడల అతి అయిష్టతను ఒలికిస్తాడు పరోక్షంలో, సమక్షంలో అతి ప్రేమాదరాలు ప్రదర్శిస్తున్నాడు. శిరీషను నలినీతో అంత చనువుగా తిరగవద్దని ఆంక్షలు పెట్టడం లేదు సరికదా? కనీసం ఎక్కడికి వెళ్లావని గాని ఎందుకు వెళుతున్నావని గాని అడగడేం? యువరాణిలా ఎంత స్వేచ్ఛగా తిరుగుతోంది శిరీష. నలిని రమ్మనడం లేదా రోహిణి కౌరు పంపడం, శిరీష వెళ్ళిపోవడం, కనీసం నాకు ఒక్క మాట చెప్పి వెళ్లాలనైనా అనుకోవడం లేదు. అసలు ఎవరినీ ఖాతరు చేయడం లేదు. అప్పుడే నలినీకి భార్య అయిపోయినట్లుగా ప్రవర్తిస్తోంది. తాను కేవలం నలినీకి వాగ్దాతను మాత్రమేనని, వివాహం జరగలేదని, ఆ కీలకం నా చేతున్నదని గ్రహించడం లేదు. అయినా ఏమో, తోడబుట్టిన ఆడపడుచు ధనాన్నే అపహరించిన నాగుపాము షణ్ముఖరావును నమ్మమని ఎవరు చెప్పారు? నన్నిలా వెర్రిదాని చేసి వదిలిపెడతాడేమో. ధనవంతుడు రూపవంతుడు అయిన మేనలపై మోజులేందే శిరీషను అంత స్వేచ్ఛగా తిరగమని వదిలేశాడా?
తన ఆంతరంగికుడైన వ్యక్తిని నలిని పార్టీలో అలా కొట్టి అవమానిస్తే ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నాడు? నలిని కాబోయాలుడనే భయం వలనేగా. గొప్పవారి అండన ఏ భయమూ లేదని అమాయకంగా నమ్మి ఘోరంగా మోసపోయిన గాయత్రి బహుశా జన్మజన్మలకు ఎవరినీ నమ్మదు. ఆమె మనసు నిత్య శంకాకులితమై కొతకొతలాడుతూనే ఉంటుంది. తాను కోల్పోయిన ఏకైక పెన్నిది కొరకు అనుక్షణం మనసు భగభగా మండుతూనే ఉంటుంది. గాయత్రక్క, నేనొచ్చేశాను, ఏంటాలోచిస్తున్నావు? నవ్వుతూ పలకరించిన శిరీషను ఏ కల్మషమూ లేనట్లే నవ్వుతూ పలకరించింది గాయత్రి. వచ్చావా, నీ గురించి ఆలోచిస్తున్నాను. మమ్మల్ని మరిచిపోయావా సిరి? ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ అడిగింది. లేదక్కా, గాయత్రికి దగ్గరగానే కూర్చుంది సిరి. అలక 4 రోజుల్లో వెళ్ళిపోతుంది, అందుకని తనకు ఏవో దుస్తులు కొనడానికి నన్ను పట్నం పంపారు అత్తయ్య. అలకను దిగబెట్టి వస్తాడట బావా. ఓహో, ఉదాసీనంగా అంది గాయత్రి. శిరీష అర్థం కానట్లు చూసింది. ఈ అలక ఎవరు సిరి? సిరి నేలచూపులు చూస్తూ మౌనం వహించింది. చాలా తడువు మౌనం రాజ్యపాలన చేసింది. హఠాత్తుగా అడిగింది శిరీష, గాయత్రక్క, ఈరోజు అదొకలాగున్నావేం? శిరీష వంక జాలిగా చూస్తూ విచారంగా అంది, నీ గురించే సిరి. నాకేం గాయత్రక్క? ఏం చెప్పడానికి నాకు నోరు రావడం లేదు సిరి. నువ్వేమో అతి అమాయకురాలువు, తెల్లనివన్నీ పాలే అని నమ్ముతావు. ఏంటి గాయత్రక్క? మరింత దగ్గరగా జరుగుతూ కుతూహలంగా ప్రశ్నించింది శిరీష. చూడు సిరి, నాకు నువ్వన్నా నలినీకాంతుడన్నా కూడా ప్రాణమే. నువ్వు నా మాటలను ఎలా అర్థం చేసుకుంటావో తెలీదు మరి. నలిని చూడు, ఎంత దూరంగా నన్ను తప్పుకు తప్పుకు తిరుగుతున్నాడో, అసలు చనువుగా మాటే ఆడడం లేదు. సిరి మౌనంగా వింటోంది. చూడు సిరి, అతి ప్రేమగా శిరస్సు నిమురుతూ అమిత ప్రేమ రంగరించిన స్వరంతో తీయతీయగా విషం ఎక్కించసాగింది. నువ్వంటే అభంశుభం తెలియని చిన్నపిల్లవు, అందుకు నిన్నులా విరిదాని చేసి వెంట తిప్పుకుంటున్నాడు. పువ్వు వంటి మనసునిది, మరొకతి ఎవరైనా అయితే. ఆ అలకెవరు? దానికి నీకు అంత దోస్తి ఏమిటి? అలా ఛాయలా వెన్నటి ఎందుకు తిరుగుతోంది కట్టుకున్న భార్యలాగా అని నిలేసి అడుగుండేది గాయత్రక. అవును సిరి, పోని నలినీకి చిన్నతనం, ఏదో తెలిసి తెలియని ప్రవర్తన అని సరిపెట్టుకుందాం. మరి మీ అత్తయ్య గారు ఆమాత్రం మందలించి అదుపులో పెట్టలేరు? పార్టీకి కూడా నిర్లజ్జగా అలకను వెంటబెట్టుకొచ్చాడు. అందరూ ఎలా గుసగుసలపోయారో నువ్వు చూసావు కదా. పై పంటితో కింద పెదవిని కొరుకుతూ తీవ్రాలోచనలో నిమగ్నురాలైన శిరీష పసిమిఛాయ వదనం అరుణిమ దాల్చింది. తన మంత్రం పనిచేస్తోందని గ్రహించిన గాయత్రి మది గర్వంతో లాసించేసింది. ఇదే అదనని ఇంకా నెగడు ఎగదోయసాగింది. నువ్విలా మూగిగా అమాయకంగా ఉంటే లాభం లేదు సిరి. ఇంత ప్రేమ నటిస్తూ నలిని నీ మనసు బాధపడుతుందైనా చూడక ఆ పిల్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఇంత వయసు మీరిన మీ అత్తయ్య గారు కూడా నీ మనసును బాధను గ్రహించకుండా అలకకు సారే చీరలు కొనమని నిన్ను ఫర్మాయించారా? ఎంత అందంగా ఉంది. అధోముఖి అయిన శిరీష అంతరంగం అగ్నిశిఖ వలె ఉన్నదని గాయత్రికి తెలుసు. అందుకే ఈ చక్కటి సమయాన్ని ఆమె విడవదలుచుకోలేదు. చూడు, శ్రీనాథుడు కూడా నలిని వయసువాడే కదా, అలా ఆడపిల్లల్ని వెంటేసుకు తిరుగుతాడా? అసలు నీతో మాట్లాడడానికే ఎంత సిగ్గుపడిపోతాడు. నీకు తల్లిలేదు సిరి, మంచి చెడ్డలు తెలియజెప్పేవారు లేరని ఒకవేళ అంత తలుసుగా చూస్తున్నారేమో మీ అత్తయ్య బావా. ఛా, నేనంటే ఎంతో ప్రేమ వారిరువురికి గాయత్రక. అవును సిరి, అమాయకురాలైన నీకు అలానే అనిపిస్తోంది. అమలైందానివనే అలుసుతో అణిగిమణిగి పడుంటావు కదా అనే ధీమాతో ఇలా ప్రవర్తిస్తున్నారేమోనని నా భయం. ఏమైనా అదను చూసి అడిగేశాయి నలినిని, ఆ అలకెవరో ఏంటో, ఇలా నోరు మూసుకుంటే లాభం లేదు. లేత మనసున నిర్దాక్షిణ్యంగా దింపబడిన ఈ అనుమానపు బాణాలతో హృదయం వ్రక్కలైంది. హస్తద్వయంతో ముఖాన్ని ఆచ్ఛాదించి విలపిస్తున్న శిరీషను చూసి గర్వంగా నవ్వుకుంటూ నిష్క్రమించింది గాయత్రి. ఒంటరిగా మిగిలిపోయిన శిరీష మనసులో మహాసాగరపు కెరటాల వంటి ఆలోచనలు. అత్తయ్య మమతంతా కపటమేనా? బావ ప్రేమంతా నటనేనా? రేపు కలిసినప్పుడు అడిగి తీరుతాను, నాకేం భయం? ఉక్రోషంగా అనుకుంది, ధారాపాతంగా వర్షిస్తున్న కనులను అద్దుకుంటూ.